ఇటువంటి పర్సనల్ గా ద్వేషించుకోవడాలు, పర్సనల్ గా తిట్టుకోవడాలు, పర్సనల్ గా రాజకీయమే అందరూ కలిసి మెలిసి గొప్పగా రాజకీయం జరుగుతూ ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా చాలా సంతోషం అయితే ఉంది. ఈరోజు ఆడివార్ గారు కానీ ఈ పలమనేరులో ఎంత గొప్పగా స్ట్రిక్ట్గా ఎలక్షన్ జరుగుతూ ఉందంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప పరిణామం. యాక్చువల్లీ రాజకీయం ఇంక ఉండేది 5-6 రోజులు ఉంది ప్రచారంతో పోల్చుకుంటే. ఈ 5-6 రోజుల్లో కూడా మనుషులను మనుషులు చూసి శత్రుత్వంగా ఎందుకు ఉండాల, మిత్రుత్వంగా పోటీనే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింటే ఈ ప్రశ్నలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ కుసో విలీనంలా అవునా కదా? కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయదండి. ఆయన గౌరవార్థకంగా 1 to 10 సార్లుగా శంకర్ బాగుండవా, చాలా గొప్పగా వచ్చేస్తున్నా, నువ్వు చేసుకొని పోతా ఉన్నావు, రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతకు ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆయనంతకు ఆయన మాట్లాడటము, ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది, ఆయన దగ్గర మాట్లాడింది లేదు. ఇంకా యువతలు వస్తూ ఉండగా ప్రెస్ వాళ్ళందరూ వచ్చినారు. ప్రెస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినాను నేను అక్కడ, తప్పకుండా ఈసారి 10 సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు, ఎవరికి ఓటేయాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు. కాబట్టి ఇది నిజమైన విజయం. వాళ్ళు మనమల నుంచి కలవడం ఉంటే అంటే నేను అన్నమేమంటే అది గర్వంగా ఫీల్ కావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 నెలలు ఇంకా పుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి షబాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్క పెట్టి వాళ్ళది వెరీ గుడ్ అని చెప్పి షబాష్ అని చెప్పి మన దీనికి ఎప్పుడైనా 10 సంవత్సరాలు ముందు ఒక ఎమ్మెల్యే వచ్చి చూసినారా? ఈ బి శివశంకర్ని కొనాలంటే ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ని కొనాలంటే ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినలేదు, నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నంబర్ 1గా తీసుకొని వచ్చినాం. ఇది దుష్ట రాజకీయాలు, దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు కానీ ఎంటే గౌడన్న గౌరవార్థకంగా కలిసినాడు, ఆయన గౌరవార్థకంగా కలిసినాడు, గౌరవార్థకంగా మనం షేక్ హ్యాండ్ ఇచ్చినాం. ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి, నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది. ఈరోజు సంస్కారపూర్వకంగా వాళ్ళిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం, మనంపై కలవలేదే, వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం, వాళ్ళు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం, అమరుడు కూడా నమస్తే అన్నారు మనం నమస్తే చెప్పినాం, ఈ వీళ్ళు వచ్చి ఒకసారి పెట్టి 4 కితాలుగా అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండి ఆయన, అట్లాంటి మహానుభావుడు వచ్చి వీఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేసి సూపర్ అప్ప చాలా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్నాను చెప్పిన చేయాలి కదన్నా. తప్పనిసరి యుద్ధంలో దిగిన తర్వాత వెన్ను చూపకుండా ముందరకు చూసుకొని పోవాలన్నా అని చెప్పిన ఇంకేముంది నా చేతిలో చేయడం యుద్ధం చేయడం అంతే. కాబట్టి తప్పకుండా ఈరోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము, ఇది కాంగ్రెస్ విజయం, ఇది విజయం, కాంగ్రెస్ విజయం. 10 సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను పంపించి వెళ్తే రియల్గానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అనడం ఇది అంత ఆశామాషైన విజయం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తూ ఉంది, ఇదే దానికి సాక్షి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లోకి విలీనం ఏమైనా జరగచ్చు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలోకి జీవితంలో విలీనం జరగదు. మీరు కుక్కలో రాసి పెట్టుకోండి, టీడీపీ వచ్చిందన్నా కాంగ్రెస్లో కలచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం 100% జరిగిన పని. ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను, నాట్ లోకల్ పార్టీ. ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే. అదే చెప్పిన నేను చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చినోళ్ళే, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం కాంగ్రెస్ క్యాడరే, తప్పకుండా ఈ రోజు వచ్చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండేవాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉండరు. వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది. లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత? చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది, టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఈరోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా
లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయి గుర్తుకు ఓటేనా? మీరు చెప్పండి సార్, చేయి గుర్తుకు ఓటేనా? ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు, బడుగు బలహీన వర్గాలు అందరూ. కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఈరోజు అదే శాఖకు గురైంది. వాళ్ళు నన్ను ఇంత రిసీవ్ చేసుకోవడం రియల్గానే నాకు ఆనందదాయకమైంది. ఆయనకి ఎప్పుడు అలా అంతే కూడా రియలీ థ్యాంక్ యూ. ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు, అది లీటర్ లక్షణం అప్రిషియేట్ చేసినారు. సూపర్ శంకర్ అన్నారు, అలా థ్యాంక్ యూ అన్నా. యుద్ధంలో దిగినాం, యుద్ధం చేసుకుంటా ఇలా గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలుస్తాను. వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిలన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇదే పరంగా నియోజకవర్గంలో గెలిచిన తక్షణం అమరం ఇంటికి, గెలిచిన తక్షణమే వెంకటరావు ఇంటికి పోయి అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది అన్న. థ్యాంక్ యూ అండి.